నిర్మించుకుంటాము ఫస్ట్ దీంతో ఫస్ట్ చార్మినార్ సెంటర్ ఇమానియల్ భరత్ రెడ్డి గారి చైర్మన్ ఇమానియల్ కన్వీనర్ ఇద్దరిని చార్మినార్ సెంటర్ చైర్మన్ భరత్ రెడ్డి గారు అలాగే అలాగే ఇమానియల్ భరత్ రెడ్డి గారు ఇమానియల్ 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 నేను శ్రీధర్ రెడ్డి గారిని అలాగే మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన నాగేల్ గారిని సన్మానించాలి మనని అలాగే మన సెక్రటరీ గారు శ్రీ సంజయ్ చిత్తానే గారిని కూడా సన్మానించాలని మనవి చేస్తున్నాను చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు టూ గోల్డ్ వన్ బ్రాంజ్ ఇన్ స్విమ్మింగ్ మరి అలాగే పి సాయినియా హూ వన్ వన్ సిల్వర్ మెడల్ ఇన్ యూత్ గేమ్స్ స్విమ్మింగ్ సాయినియా అలాగే శ్రీ నిత్యా సాగి వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ యూత్ గేమ్స్ ఇన్ స్విమ్మింగ్ నిత్యా సాగి మరి అలాగే కొరియన్ అంబాసిడర్ కప్పులో భారతదేశానికి బంగారు పథకం అందించినటువంటి వెంకటరమణ గారిని సన్మానిస్తా ఉన్నాను ఈశ్వరం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మరి అలాగే మన మన యూనివర్సిటీకి బంగారు పథకం అందించినటువంటి సాయి దీదీప్యా లాన్ టెన్నిస్ రెడ్డి గారు చైర్మన్ కేఎల్ఆర్ ఈ మధ్య బెంగళూరులో జరిగినటువంటి ప్యాన్ ఇండియా స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించినటువంటి వ్యక్తి లక్ష్మారెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి లక్ష్మారెడ్డి గారు చప్పట్లు కొట్టండి గట్టిగా మరి అలాగే
మరి అలాగే మన ఇంత మన మధ్యలో మరి ఒక బాలిక మన టేబుల్ టెన్నిస్ బంగారు పతకం ఖలీఫా ఒలింపిక్ రంగంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ 33 జిల్లాల్లో గత 19 తారీఖు నుంచి రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి కంటిన్యూగా చేస్తూ ముగింపుగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున పాత చేసేదక్కడ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒలింపిక్ రన్ జరుగుతాం మరి ప్రపంచం మొత్తం కూడా ఒలింపిక్ రన్ జరుగుతుందంటే ఎందుకు గురించి జరుగుతుంది ఒలింపిక్ రన్ ఎందుకు అవసరం కేవలం క్రీడాకారులకు మాత్రమే కాదు మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది అవసరం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి ఒక క్రీడాకారుడిగా ఉండాలి క్రీడాకారుడు అంటే ఒక వాలీబాల్ ఒక క్రికెట్ ఆటగాడు కాదు వాకింగ్ చేసేవాడు క్రీడాకారుడే రన్నింగ్ చేసే వ్యక్తి కూడా క్రీడాకారుడే ఇక రకరకాలుగా యోగా రకరకాల రన్నింగ్ చేసేవాడు కూడా క్రీడలకు సంబంధించిన భాగమే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక క్రీడగా మనం భావించాలి చాలా మంది అనుకుంటారు రోజు వాకింగ్ చేస్తున్నాం నేను క్రీడాకారుడు అంటే కానండి కానీ ఆయన కూడా క్రీడాకారుడే అతను కూడా వాకింగ్ చేసేవాడు కూడా క్రీడాకారుడే కనుక ఈరోజు ప్రపంచంలో జనాభా పెరిగిపోతూ ఉంది రోగాలు పెరుగుతూ ఉంది కరెంట్ కూడా అన్ని కూడా రోగాలు పెరిగిపోతూ పోతా ఉన్నాయి మరి దానికి నివారణ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ఒకే ఒక్కటి ఖచ్చితంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఉదయం కనీసం 15 నిమిషాలు తనకు తానుగా కేటాయించుకోవాలి ఈరోజు క్రీడాకారులు ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే మరి వీళ్ళు ఆడుతున్నందుకే కదా మనం కూడా అట్టుండాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తిగా ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని ప్రజానీకం అందరూ మిమ్మల్ని అనుగరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాన్ని మరి ఈ వయసులో జయశ్రీ యాదవ్ గారిది 75 సంవత్సరాలు ఉంటుంది మరి మరిగేష్ బయటి గారిది 80 సంవత్సరాలు ఉంటుంది మా ప్రేమరాజు గారు రిటైర్ అయ్యి చాటు లేదు అక్కడ మా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా రిటైర్ అయ్యారు కానీ ఈరోజు రిటైర్ అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ వయసులో కానీ వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో కానీ ఇక్కడ మార్పు రాలేదు ఎందుకంటే క్రీడాకారుడు గొప్ప వ్యక్తి గొప్పగా మంచి ఆలోచనలు ఉంటాయి క్రీడాకారులకు కులము మతము జాతి అనేది ఉండదు క్రీడాకారుడికి ఒకటే ఉంటుంది మనిషి అనే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తూ ఉంటాడు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు మీరు చూడండి ప్రతి కాన్స్టిట్యూన్సీలో క్రీడా ప్రాంగణం తయారు చేస్తూ ఉన్నాం దాదాపు 50 కంప్లీట్ అయినాయి త్వరలోనే కొత్త నియోజకవర్గానికి ఒక స్టేడియాన్ని కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాతనే మున్సిపల్ ఏ మున్సిపాలిటీలో చూడండి ఈరోజు వాకింగ్ ట్రాక్ ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీలో మరి చూడండి కంపల్సరీ వాకింగ్ ట్రాక్ ఒక బలం ఉంటుంది ఈ దేశంలో ప్రతి ఊర్లో పార్కు ప్లే గ్రౌండ్ ఉన్నది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ దేశంలో ప్రతి పట్టణంలో పార్కులు ఓపెన్ జిమ్లు ఎటు చూసినా ఉన్నాయంటే ఇది క్రీడల ఏం చేస్తున్నాం ఎవరు చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇలా ముందుకు వచ్చి ఈరోజు పంచాయత్ రాజ్ సెక్రటరీగా కూడా సార్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నా తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు వాళ్ళు తెలియకుండానే అన్ని రకాల సౌకర్యాలు ఉంటే వాకింగ్ చేస్తాడు పాటలు పోయి కూర్చుంటాడు అన్ని రకాలు వస్తాయని చెప్పి ప్రతి గ్రామానికి ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొన్ననే గత సంవత్సరం మహబూబ్నగర్లో ప్రతి గ్రామంలో ఒక వాలీబాల్ గ్రౌండ్ ప్రతి గ్రామంలో ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ షటిల్ గ్రౌండ్ కబడ్డీ గ్రౌండ్ క్రికెట్ కిట్ ఇచ్చి క్రికెట్ గ్రౌండ్ కూడా ల్యాండ్ కేటాయించాం 100కు 100% మామూలుగా నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినాం సార్ మా కాన్స్టిట్యూన్సీలో మొత్తం చేసినాం జిల్లా చేస్తున్నాం అంటే మీరు చెప్పిన ప్రకారం చేసినామంటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలి ల్యాండ్ లేకపోతే ప్రభుత్వ భూమి ఇవ్వాలి కొనైనా మనం ల్యాండ్ తయారు చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపాదిక మీద ఈరోజు ప్రతి గ్రామంలో కూడా చేస్తూ ఉన్నారు నేను అనుకుంటా ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో అయినా 2200 గ్రామాలు ఇప్పటివరకు 2000 గ్రామాల పైగా ఇప్పటివరకు క్రీడా ప్రాంగణాలని చెప్తా ఉన్నారు నేను ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళకు కూడా
మొత్తం లిస్ట్ ఇస్తా ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళకు కూడా టోటల్ ఏ గ్రామంలో ఇస్తా దయచేసి మీరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కూడా మీరు బలోపేతం చేసి ప్రతి గ్రామంలో కూడా మనకు పీఈటీలు ఉంటారు టీచర్లు ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు ఎంతమంది రిటైర్ అయినా కూడా మామూలు డిపార్ట్మెంట్లో రిటైర్ అయితే ఇంట్లో ఉంటారు కానీ క్రీడాకారుడు ఏ జాబ్ చేసినా బ్యాంకులో చేసినా విడ్రా చేసినా లేదు పీఈటీ చేసినా రిటైర్ అయినా కూడా ఆయన ప్రాణం ఉన్నంత వరకు నేను పది మందికి చెప్తా అని చెప్పి ఆదర్శంగా ఇలా రాష్ట్రంలో చాలామంది పనిచేయడం జరుగుతా ఉంది కనుక నేను ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాలు తయారు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు వృద్ధులకు అందరూ కూడా క్రీడలకు వయసుతో తేడా లేదు ఎవరైనా చేయొచ్చు మన 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక నవ యువకుల ఒక 24 అవర్స్ లో 125 కిలోమీటర్స్ నడిచి రికార్డ్ సృష్టించడం జరిగింది ఎంతో ఆరోగ్యంగా ఉన్నది కనుక మనం ఎన్ని డబ్బులు ఉన్నాయని కాదు ముఖ్యం ఎంతమంది ఆరోగ్యం ఉన్నారని ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో కూడా ఎన్ని ఇల్లు కట్టినాం ఎన్ని సంపాదించినాం కాదు ఈ ఇంట్లో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్రీడలను ప్రోత్సహించడానికి నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఆడిన వాళ్ళకు కూడా నగదు ప్రోత్సాహాలు పెంచి ఉన్నరే తెలంగాణ బిడ్డ నిఖర్జరి ఆమె వరల్డ్ ఛాంపియన్ ఏంటంటే ఎంతో సంతోషపడ్డాడు సంబరపడ్డాడు ఇంట్లో పక్కన ఉంచి సొంతం బిడ్డగా అన్నం పెట్టించి ఆమెకి ఏం కావాలి బిడ్డ అంటే డిఎస్పీ ఉద్యోగం కావాలంటే పోలీసు కావాలంటే డిఎస్పీ ఉద్యోగాన్ని చేస్తామని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది ఇంకో ఇషా సింగ్ హైదరాబాద్ ఆమె నిజామాబాద్ ఆమె ఆమె కూడా ఏం కావాలంటే నాకు ఒక అకాడమీ ఏర్పాటు చేసుకుంటా డబ్బులు కావాలంటే 2 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇద్దరు కూడా కేటాయించడం జరిగింది అట్లా ఎంతమందికి ప్రోత్సహించే ఆలోచన ఉంది కొత్త ఏర్పడిన రాష్ట్రం కనుక సంక్షేమ పథకాల వైపు దృష్టి పెట్టడం జరిగింది సెకండ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఒకే 2 సంవత్సరాలు ఇవన్నీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇంకా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కోచ్లను కూడా బలోపేతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కోచెస్ కూడా బలోపేతం చేసి ఈక్వల్గా ఇంటర్నేషనల్ ఎవరైతే క్రీడాకారుడు గెలుపు ఉంటాడో వాళ్ళకి ఇచ్చిమించి ఈక్వల్గా కోచ్లకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది అంతా ఖచ్చితంగా చేద్దాం దయచేసి చాలామంది అకాడమీలు పెట్టుకుంటారు వాళ్ళంతా వాళ్ళే ప్రకటన చేస్తారు ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వ సహకారం అవసరం మీరు ప్రకటించిన తర్వాత మళ్ళీ మా గ్రౌండ్ లేదు ప్రకటించిన తర్వాత మా స్టేడియం లేదు మీకు స్టేడియాలు లేవు గ్రౌండ్ లేవు సహకారం లేదు మళ్ళీ మా ఒలింపిక్ అసోసియేషన్లో లేకపోతే మా క్రీడా చాట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సహకారం చేయాలి వేలం పబ్లిసిటీ పిచ్చితో కొంతమంది ముఖ్య ప్రకటిస్తారు ఏముండదు మళ్ళీ మా వాళ్ళ తిప్పవడతారు కనుక దయచేసి మా క్రీడాకారులు ఈ యొక్క సీనియర్ క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క ఆటలో తెలంగాణకు దేశానికి పేరు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కనుక ఏ క్రీడాకారులు చేస్తున్నామంటే ఆ క్రీడాకారులు కాదు కబడ్డీ వేస్తున్నామంటే ఆ క్రీడాకారులు నిలవండి షటిల్ ఆడలేదు నిలవండి అండ్ ఇంటర్నేషనల్లో పేరు వచ్చిన వాళ్ళకి లేదు జీవితం సభ మొత్తం దీని మీద ఆధారపడి పనిచేస్తున్న క్రీడాకారులు అసలు కానీ పిలవండి పిలిచి ఆలోచన చేసి ముందుకు పోయినట్లయితే ఆ క్రీడలను నిజంగా మనం తీసుకుపోయినటువంటి వాళ్ళు అవుతాం ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్యమైన తెలంగాణ ఉండాలి అందుకే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయండి ప్రతి ఊర్లో 5-6 గ్రౌండ్లు ఉండాలి దానికి ఎకరాలు ఎక్కువ కేటాయించాలని చెప్పి ఆలోచన చేసి చెప్తున్నారంటే మరి భవిష్యత్తులో తెలంగాణ నుంచి క్రీడాకారులు ఇవ్వాలి ప్రపంచంలో అత్యంత జనాభా తెలంగాణలో ఇండియా అవుతుంది చైనా తర్వాత మనం మించిపోతా ఉంది మరి మెడల్లో చూస్తే లాస్ట్లో ఉంటాం జనాభా చూస్తే ముందుంటాం ఈ పుడి పుడి దేశాలు హైదరాబాద్ లాంటి జనాభా ఉన్న దేశాలు మా మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి దేశాలు 10-20 మెడల్స్ వస్తున్నాయి మరి మనకి ఎందుకు రావట్లేదు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కనుక స్కూల్ లెవెల్ నుంచే క్రీడలను ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ఆలోచన ఉంది కనుక క్రీడలను స్కూల్ లెవెల్ నుంచే పెడుతున్నాం ఇవాళ గురుకులాలు చూడండి దేశంలో ఎక్కడైన గురుకులాలు మాకు ఉన్నాయి ఏ ఎవరో శిశుకరం ఎక్కినా ఎవరెక్కారంటే మా గురుకులం పిల్లలు ఎక్కారు గురుకులం పిల్లలు కూడా అన్ని అకాడమీలో ఆటల నుంచి మొదలుకుంటే అన్నింటిలో కూడా ఆడుతూ ఉంటారు కనుక దయచేసి ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు జోక్యం కలిగించుకొని మమ్మల్ని శాస్త్రి పూర్తి భాగస్వామ్యం చేసుకొని మీరు ప్రతిని కూడా ఉపయోగించుకొని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేయడానికి మీకు 100% ఉన్నాం మేము మీకు ఎక్కడ ఏ జిల్లాలో ఏ కార్యక్రమం చేస్తాను కూడా పూర్తి చేద్దాం కరోనా మూలాన మరి ఎంపీ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్ నుంచి ఇక్కడ మారింది వచ్చే సంవత్సరం దగ్గర దగ్గర 50,000 మందితో ఒలింపిక్ రన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షించేటట్లు ఈ ఒలింపిక్ రన్ కేవలం జిల్లాలకు పరిమితం కాకుండా క్రీడా ప్రాంగణాలు అయితేనే కనుక ఇప్పుడే మీరు ప్రకటించి ప్రతి గ్రామంలో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ అకాడమీలను మీకు అనుసంధానం చేస్తాం
ప్రతి గ్రామంలో కూడా వచ్చే సంవత్సరం ఒలింపిక్లను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించడానికి మీరే కంకణం కట్టుకోవాలని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రీడాకారులు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంతమైనా సరే, వాళ్ళని మేము గౌరవించి వాళ్లకు ఈ దీనిలో భాగస్వామ్యం చేయడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పని మీ అందరు కూడా తెలియజేస్తూ ఒలింపిక్ అంటే సందర్భంగా గొప్ప మార్పు రావాలని చెప్పి మనం అందరం కూడా ఆచరించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.